హాయ్ అండి అందరికి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నామండి. ఇవాళ వచ్చేసి మండే వ్లాగ్ చూద్దామండి. మండే అయితే ఇంకా బయట అలా ముగ్గేసేసాను, ఇంట్లో వచ్చేసి పూజ చేసుకున్నానండి. సోమవారం పూజ చేసుకుంటాను ఈశ్వరునికి. సోమవారం అయితే మేము నాన్ వెజ్ తినమండి. వారంలో సోమవారం, గురువారం, శనివారం తినమండి మేము నాన్ వెజ్. అలాగే తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాను చూడండి. తులసమ్మ మన ఇంటి ముందర ఉంటే చాలా మంచిది కదండి. ఏవైనా చెడు శక్తుల్ని కూడా ఇంట్లోకి రానివ్వదండి తులసమ్మ, చాలా మహిమ గలది. అలాగే మార్నింగ్ అయితే లెమన్ జ్యూస్ అయితే తాగేశానండి, లెమన్ వాటరు. ఇంకా అది వీడియో తీయలేదు. తర్వాత 1 అవర్ తర్వాత టీ పెట్టుకొని టీ తాగుతున్నానండి. టీనో కాఫీనో తాగుకుంటే మనకు ఇంకేవి పనులు చేసుకోలేము. నేనైతే చేయలేనండి, ఎనర్జీ కావాలి నాకైతే. టీ కానీ కాఫీ కానీ ఏవోటి తాగుతూ ఉంటాను మార్నింగ్ లేసి. ఎనర్జీ కావాలండి నాకు మార్నింగ్. అలాగైతే టీ మరుగుతుందండి. టీ వేసేసి ఇంకా గ్లాస్లో పోసుకుంటున్నాను. అల్లం టీ తాగుతానండి. యాలకలు కూడా వేసుకోవచ్చండి. యాలకలు లేవని ఊరికే అల్లం వేసి టీ చేసుకున్నాను. తర్వాత ఎర్రకారం చేద్దామని మిక్సీ పడుతున్నాను. ఇంకా అలాగే మొన్న దోశపిండి అండి, లాస్ట్ వ్లాగ్లో చూసారు కదండి దోశపిండి, ఆ దోశపిండితోనే మిల్లెట్స్ దోశ అండి వేస్తున్నాను. ఆ ప్లెయిన్ దోశల కంటే ఇలా ఏవో ఒకటి మనము మిల్లెట్స్ కలుపుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిదండి, పోషకాలు ఉంటాయి కదండి. మీరు కూడా ఇలా చేసుకోండి. అలాగే జొన్నలు కూడా వేసుకోవచ్చండి వీటిలో. జొన్న దోశ కూడా చాలా బాగుంటుంది. జొన్నలు, అరికెలు, సామలు ఏవైనా మిల్లెట్స్ అయితే 8 గంటలన్నా నానాలండి. ఇవి మిల్లెట్స్ ఏవైనా 8 గంటలు నానితే మనకు చాలా, మనకు దాంట్లో ఉన్న పోషకాలు మనకు అందుతాయి. ఇంకా అలాగే కాకరకాయ ఫ్రై చేద్దామని కాకరకాయలు కోస్తున్నానండి. అక్కడ అట్లా సైడ్స్ తీసేసి ఆ పైదంతా జివరేస్తానండి నేను. చేదు అనేది తగ్గుతుంది సన్న సన్న ముక్కలు కోసుకుంటే. అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకా గ్రో అవుతుందండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పైన అంతా గీకేస్తానండి నేను. అలా గీకేసి సన్న సన్న ముక్కలు కోస్తాను. అలాగే కాకరకాయ చాలామందికి ఇష్టం ఉండదు కదండి, చేదుగా ఉంటుందని. అయితే కాకరకాయ తినాలండి, చాలామంది ఇష్టపడరు. కానీ ఇష్టం లేకున్నా మన ఆరోగ్యం కోసము తినాల్సిందేనండి. చేదు అనేది కూడా మనము ఆస్వాదించాలి. మనము ఎప్పుడు తీపు హాటే కాదండి. ఇలా కాకరకాయ చేదును కూడా మనము తినాలి. చాలా వరకు తినలేరు కానీ మనం కొంచెము ఆ ఫ్రైలో బెల్లం కానీ చక్కెర కానీ చల్లుకుంటే కనుక కొంచెం తినొచ్చండి, బాగుంటుంది. కాకరకాయ మనము కాకరకాయ తినడం వల్ల, తరచూ తినడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోతుందట అండి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందట. కాకరకాయ అంటాం కానండి ఇంత దీని గురించి ఇంత చెప్పాలని అనుకుంటారు. చాలామంది తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్తున్నానండి. గుండె జబ్బులు రాకుండా కూడా రక్షణ ఇస్తుందంటండి కాకరకాయ. వీటిలో కాకరకాయ జ్యూస్ను కూడా చాలామంది ఈ మధ్యకాలంలో తాగుతున్నారండి. గోధుమ గడ్డి జ్యూసు, కాకరకాయ జ్యూసు, మునగాకు జ్యూసు, ఇలా అన్నీ పచ్చివే, పచ్చి దాంట్లోనే పోషకాలు. ఇక్కడ మాకైతే తాడిపత్రిలో స్టాల్స్ పెట్టారండి, గోధుమ గడ్డి జ్యూసు, బీట్రూట్, క్యారెట్ జ్యూసు, అట్లా అన్నీ పెట్టారండి. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళైతే అక్కడికి కొంచెం ఏజ్డ్గా ఉన్న వాళ్ళంతా వెళ్ళి సాయంత్రం ఉదయము తాగొస్తున్నారు. మేము కూడా మొన్న బయటకు వెళ్ళింటి తాగొచ్చామండి, బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగాము. అలాగే ఈ కాకరకాయలో
విటమిన్ ఏ బిసి బీటా కెరటిన్ సమృద్ధిగా ఉంటాయండి. అలా పిండేసుకోవాలండి ఫ్రై చేసే ముందు. 10 నిమిషాలు ఉప్పు పసుపు వేసి నానబెట్టానండి, అక్కడ పిండేసి పక్కన తీసుకోవాలి. అలాగే ఈ కాకరకాయలో ఫైబర్ ఉంటుందండి, ఫైబర్ వల్ల జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. దీంట్లో దీన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మలేరియా, టైఫాయిడ్, కామెర్లు వంటి జబ్బులు దరిచేరవంటండి కాకరకాయ జ్యూస్ను. అలాగే ఇంకా ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టేసి ఆనియన్, పోపు దినుసులు, కరివేపాకు వేసానండి, వేస్తాను. అక్కడ చూడండి ఆయిల్ వేడెక్కాక వేసాను. తర్వాత ఇంకా ఫ్రై మనం ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలండి కాకరకాయను. అలాగే కాకరకాయలో ఐరన్, జింక్, పొటాషియం, మ్యాంగనీస్, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉన్నాయండి. ఆస్తమా, జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సంబంధాలను కూడా సమస్యల నుండి డయాబెటీస్ వరకు ఎన్నో సమస్యలు తొలగిపోతాయటండి. గుండె సంబంధిత సమస్యలు రిస్క్ పూర్తిగా తగ్గిపోతుందంటండి కాకరకాయ వల్ల. చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. నేనైతే ఇంకా మీరు తెలుసుకుంటారని కాకరకాయ గురించి చెప్పానండి, తినడం వల్ల చాలా మంచిదని. చాలా వరకైతే తినరండి కాకరకాయ, పిల్లలైతే అస్సలు తినరు. చేదు చేదని చేదు మనము అలవాటు చేయాలండి పిల్లలకు కూడా. ఇంకా నూనెలో ఫ్రై అయ్యాక చాలా బాగా వచ్చిందండి కాకరకాయ ఫ్రై అయితే. తర్వాత మనము పప్పులు, కొబ్బరి, శనగపప్పు, చిన్నకాయ పప్పు ఇవన్నీ అదొక స్పూన్ స్పూన్ తీసుకొని మిక్సీ పట్టుకుని పొడి ఉంటుంది కదండి, మనము ఆ పొడి చల్లుకుంటే ఇంకా ఫ్రై అయిపోతుందండి. అలా కలయబెట్టేసుకోవాలి. పసుపు ఉప్పు చూసుకొని కారము వేసుకొని చేసుకోవాలి, అంతేనండి. మామూలుగా మనం ఫ్రై చేస్తాం కదా అలాగనే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎంత అవసరం మన ఛానల్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. Subscribe my channel.